హాయ్ ఫ్రెండ్స్ హలో వనకం ఇప్పుడు మీకు ఒక వెరైటీ రెసిపీ చూపించిపోతున్నాను అదే మన పూల్ మఖానా స్వీట్ ఇదిగోండి మన తాటి బెల్లం ఇది డెసికేటెడ్ కోకోనట్ అంటే మన ఎండు కొబ్బరి పొడి కప్పు ఆ పెద్ద కప్పుడు పూల్ మఖానా పూల్ మకాన అంటే ఏం లేదండి మన లోటస్ సీడ్స్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం చివరిలో ఫస్ట్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మక్కన కోసం మనం కడాయి పెట్టేసాము ఏం లేదు ప్లెయిన్ ఇలా మక్కన యాడ్ చేసాము కావాలంటే మీరు క్వాంటిటీ అంటే మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు ఎంత చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఇంకెక్కువ యాడ్ చేసుకోండి నాకైతే ఇవి సరిపోతాయి జస్ట్ నేను బేబీకి చేస్తున్నాను క్వాంటిటీ ఏం లేదు డబల్ చేసుకోవడమే అంతే ఇప్పుడు ఏం లేదు డ్రై రోస్ట్ చేయాలి మీకు కావాలంటే బటర్ ఆర్ నెయ్యి యాడ్ చేసుకోండి వద్దనుకున్న వాళ్ళు క్యాలరీ కాన్షియస్ వాళ్ళు అవసరం లేదు జస్ట్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మక్కన సాగిగా అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దాంట్లో క్రిస్పీనెస్ వస్తుంది జస్ట్ చూడండి స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మారిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి పూలు మకాయ పూలు వేగిపోయాయి వేగిపోయడానికి సింబల్ ఏంటంటే ఇలా అంటే క్రిస్పీగా అయిపోతాయి అప్పుడే అవి అయినట్టు మనకి రెడీ అయినట్టు ఓకే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి నెక్స్ట్ ప్రాసెస్ కడాయి ఖాళీగా అయిపోయింది ఏం స్టిక్ అవ్వలేదు చూసారా ఇంకేం లేదండి మన తాటిబెళ్ళాన్ని ఇలా పీసెస్గా క్రష్ చేసుకొని అంటే దంచుకొని యాడ్ చేసుకోవడమే స్వీట్ ఆప్కే స్వాద్కే అనుసారం మీరు స్వీట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా తీయగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వెళ్ళాం లైట్గా తినేవాళ్ళు మీడియం లైట్ ఇది డిపెండ్ అయి ఉంటుంది మీ మీద నేను దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ బట్టర్ కాదండి ఇది ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం స్వీట్ కదా సో ఐఎమ్ యాడింగ్ ఇట్ ఇది కూడా ఆప్షనల్ ఇవన్నీ ఆప్షనల్స్ ఇంకేం లేదు ఇలా పెట్టేసి మనం జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం కరగాలి కదా సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మరగనిద్దాము అంతే బెల్లం కొంచెం పాకం వచ్చే వరకు వే వేగాలి మీకు ముదురుపాకం రావాలంటే ముదురుపాకం వచ్చే వరకు పెట్టుకోండి లేదంటే జస్ట్ కొంచెం పాకం పిల్లలకి బాగా గట్టి ఉంటుంది నమిలి తినలేరు ఇది మెయిన్లీ బేబీ డిష్ ప్లస్ మనకు కూడా స్నాక్స్ స్వీట్స్ అంటే ఇష్టమైన వాళ్ళకి హెల్తీగా ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది మొత్తం కరగనిద్దాము దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము పెరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది వెయిట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా మరుగుతుంది పాక వచ్చేస్తుంది మీకు కావాలంటే ఇంకా వాటరీగా ఉంది ఫిల్టర్ చేసుకోవచ్చు ఏమైనా మురికి ఏమైనా పుల్లలు అలా ఉండేవి వెళ్ళిపోతాయి క్లీన్గా ఉంది బెల్లం మీద నమ్మకం ఉంది మాకు అంటే ఇలాగే యాడ్ చేసేసుకోండి లేదు ఇది డర్టీగా ఉంది మంచిగా లేదు అంటే చాలా హాట్గా ఉంటుందండి ముట్టుకోవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే బెల్లం చాలా వేడి ఉంటే అస్సలు అతగా అంట పోతుంది అప్పు వచ్చేసింది పాకం ఏదో తెలుస్తుందా మీకు తీగ తెస్తాను అండి అనిపించట్లేదు కదా బారీలో బట్టి హాట్ హైక్ అంట వచ్చి అయిపోయిందండి తెలుస్తుంది పాకం ఐఎమ్ వెరీ సారీ బాగా కాలుతుంది తీగ పాకం పట్టి చూసుకోండి వచ్చేసింది స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి చిన్న వాళ్ళు ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇలాచీ యాడ్ చేయండి నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి తినదు ఆ ఇలాచీ పౌడర్ అట్లా కానీ ఇట్స్ వెరీ గుడ్ మీరు యాడ్ చేసుకోండి ఇదిగోండి మకానా ఇన్నే మిగిలాయి నేను ఇక్కడ ఉంటే అక్కడ తినేస్తుంది పక్క నేను మీకు చెప్తున్నానా ఒక పక్క హాయిగా కూర్చొని తినేస్తుంది ఇవే మిగిలాయి ఇంకో పది నిమిషాలు ఉంటే ఇవి కూడా మిగలవు మొత్తం కానీ మా అమ్మాయి ఇంతే అండి ఇలా కలుపుకోవడమే చూడండి మీరు తక్కువైనాయి అనుకోండి ఇంకింత మీరు మఖానా యాడ్ చేసుకోండి నేనైతే మనకు కోకోనట్ ఉంది కదా డెస్కేటెడ్ కోకోనట్ చిన్నప్పుడు మీకు చాలామంది గుర్తు ఉంటుంది కొబ్బరి లడ్డూలు ఎంత ఇష్టంగా తినేదానో నేనైతే వెరీ ఫేమస్ షాప్స్లో కొనుక్కొని తినేవాళ్ళం చిన్నప్పుడు కొంతమంది ఇళ్ళలో చేసి పెట్టేవాళ్ళు నేనైతే షాప్స్లోనే కొనుక్కొని తినేదాన్ని కొబ్బరిని కొబ్బరి లడ్డు ఇదిగోండి ఏమైనా తక్కువ అయ్యాయి ఇంక ఇన్ని యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా కొబ్బరి కూడా యాడ్ చేసాము నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో మన నువ్వులుండలు తెలుసు కదా మీకు ఇంకా నువ్వులుండలు కూడా యాడ్ చేసుకోండి ఇదంతా మీ ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది మీ ఇంట్లో ఎలా తింటారు మీ ఫ్లేవర్స్ ఎలా నచ్చితే అలా చేసుకోండి బేసిక్ డిష్ మాత్రమే ఇది దీనికి ఇంకా కావాలంటే ఇంకొంచెం కోకోనట్ యాడ్ చేసుకోండి కావాలంటే ఇంకా మకాన యాడ్ చేసుకోండి ఒక టూ మినిట్స్ టైం పడుతుందండి వెయిట్ చేద్దాం ఇంకా రెడీ అయిపోయాయి మన మఖానాస్ జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం వేడి ఉన్నప్పుడు తినద్దండి కొంచెం చల్లగా అయ్యాక తినండి బాగా వేడిగా ఉంటుంది బెల్లం సో ఇంతే మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం చల్లారిన తర్వాత చెప్తాను దీని టేస్ట్ ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బౌల్లోకి తీసేసుకుంటున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఎమ్మి మా మాకన్నా రెడీ అయిపోయాయి చూడ్డానికి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇదిగోండి క్యారమలైజ్ అయింది మన బెల్లం మన తాటి బెల్లం క్యారమలైజ్ అయిన తర్వాత ఎంత షైన్ ఇస్తుందో చూడండి అసలు ఎంత బాగున్నాయి చూ అసలు తినని వాళ్ళు కూడా తినేస్తారు ఏ స్వీట్ అసలు పిల్లలు అయితే అల్లు మూసుకొని అలా తినేస్తారు అంతే అదిగోండి స్వీట్ స్వీట్ అంటుంది అలా లెట్స్ స్ట్రైట్ అంటుంది ఇంకా స్పూన్లు గిన్నెలు కూడా ఏం అక్కర్లేదు చూడండి బాగా హాట్గా ఉన్నింది యాక్చువల్గా ఇదిగోండి నిఖలా వాంట్ ఇట్ స్వీట్ ఎస్ ఇట్స్ ఎ పాప్కోన్ స్వీట్ క్యాన్ యూ ప్లీజ్ ట్రైట్ చూసారా క్రిస్పీ 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 తెలుస్తుందా అద్భుత అలా ఉన్నాయి ఆగలేకపోతున్నాను ఇంకోటి తినేస్తాను రివ్యూ మళ్ళీ చెప్తాను భగవాన్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి జనరల్గా మన సౌత్ ఇండియన్స్ మకానా యూజ్ చేయమండి బట్ ఇలా మీరు మీ పిల్లలకి పెట్టారంటే మాత్రం మీరు అమృతాన్ని వాళ్ళ చేతికి ఇచ్చినట్టే ఎందుకంటే పిల్లలకి కాల్షియం బాగా అవసరం ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకి చాలా అవసరం కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చేస్తుంది మన మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గించేస్తుంది మనం పూల్ మకాన గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఏం లేదండి మెయిన్గా దీనికి ఎన్ నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి మెయిన్ అయితే ఇన్ఫర్టిలిటీలో బాగా యూజ్ అవుతుంది దాంతోపాటి మన షుగర్ లెవెల్స్ని చాలా డిక్రీస్ చేస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైతే మార్నింగ్ మనం వేడి 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 నీళ్ళలో ఈ మకాన వేసేసి ఆ నీళ్లు ప్లస్ ఆ మకాన మనం తాగిసామనుకోండి తాగి తినేస్తే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి తర్వాత మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మీ కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి మీ బోన్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత మన మోకాల నొప్పులు నీరసం ఇవన్నీ రాకుండా మనకు కాపాడుతుంది అసలు డైలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి కొంచెం కాస్ట్లీ ఇవి కాబట్టి సూపర్ మార్కెట్స్లో బాగా అవైలబుల్ ఉన్నాయి ఒకప్పుడు దొరికేవి కాదు ఇప్పుడైతే మన మోరు బిగ్ బజార్ ఇవన్నీ అన్ని చిన్న చిన్న ఊర్లలో కూడా ఉంటున్నాయి అక్కడ కంపల్సరీ మీకు దొరుకుతాయి మకానా మకాన మకాన అంటే ఏం లేదండి లోటస్ సీడ్స్ మన తామర గింజలు అంటాము అంతే తామర సీడ్స్ ఇవి యాక్చువల్లీ ఇంకా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తాయి అంటే ఇన్సోమ్నియాకి బాగా హెల్ప్ చేస్తాయి ఎవరికైతే నిద్రలేమి ఉంటుందో అలాంటి వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు ఈ తా ఈ మన తామ ఎస్ ప్లీజ్ తామర గింజల్ని ఇన్సోమినియాలో బాగా హెల్ప్ చేస్తాయి ఈ నిద్రలేమి వాళ్ళు బాగా యూజ్ చేయొచ్చు మనం నిద్రపోయే ముందు పాలలో ఈ వేసుకొని మరిగించిన పాలలు ఇవి వేసుకొని తాగేయడమే స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు ఇన్సోమియాకి అప్పుడు ఇవన్నీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయను అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఇది సింపుల్ డిష్ కదా సో దీన్ని యూజెస్ చెప్పుకుందాము అని ఇంకా ఇన్ఫర్టిలిటీ డయాబెటీస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది మాకాన తర్వాత మంచి నిద్ర నిద్రపడ్డానికి హెల్ప్ చేస్తుంది ఇలా సో మెనీ యూజెస్ ఉన్నాయండి ఇంకా తాటిబెల్లం గురించి మనం చెప్పనే అవసరం లేదు ఎన్నో ఔషధ కానీ చెప్పాలంటే పర్ఫెక్ట్ ఫుడ్ ఫర్ చిల్డ్రన్ ఇది బేబీస్కి ఎందుకంటే ఇట్స్ హ్యావ్ చూడండి ఇట్స్ ఎ గ్రూప్ గుడ్ కాంబినేషన్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఐరన్ లాట్స్ ఆఫ్ కాల్షియం దీంట్లో చాలా కాల్షియం కాపర్ జింక్ ఇవన్నీ ఉంటాయి మకానాలో మనం ఐరన్ యాడ్ చేస్తున్నాము మన బెల్లం ద్వారా సో మీకు తాటిబెల్లం అవైలబుల్ లేకపోతే నార్మల్ బెల్లంతో చేసేసుకోండి కానీ దీనివల్ల వచ్చే క్రిస్పీనెస్ ఇవైతే చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి కంపేర్ టు నార్మల్ దాంట్లో వస్తుంది బట్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఒక రెస్టారెంట్ స్టైల్ ఒక ఆ స్టైల్ ఆఫ్ ఫుడ్ తయారవుతుంది చూసారా ఎంత అసలు చూడ్డానికి కూడా ఎలా ఉందో సో ఇట్స్ అ గ్రేట్ కాంబినేషన్ ఫర్ చిల్డ్రన్ నాట్ ఓన్లీ చిల్డ్రన్ వయసు అయిపోయిన వాళ్ళకు కూడా ఎందుకంటే అందరికీ కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఈ కాలంలో వెజిటేరియన్స్ పర్టికులర్లీ వెజిటేరియన్స్కి కూడా కాల్షియం చాలా అవసరం సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి పూల్ మక్కన మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం వదిలద్దండి ఏదో అనుకొని వదిలేయద్దండి దయచేసి తెచ్చుకొని ఇలా టేస్టీ అండ్ ఏమే రెసిపీస్ చేసుకొని మీరు మీరు ఆనందించండి మీ పిల్లలకి వాళ్ళ హె ఎంతో ఎదుగుదలలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి ఫుడ్స్ పెడితే చాక్లెట్స్ అసలు అడగరండి ఇవి పెడితే రోజుకో చాక్లెట్ అని చెప్పి తీయండి క్యాండీ అంటారు కదా టేక్ దిస్ క్యాండీ అని చెప్పి ఇలా ఇచ్చేయండి అని చక్కగా తింటారు ఇందాక తినింది మా అమ్మాయి అందుకే వద్దంటుంది అంతగా తినింది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయండి కంపల్సరీ కామెంట్లో మాత్రం పెట్టండి ఎలా వచ్చిందో మీకు సూపర్ ఎమ్మి కరమలైజ్డ్ ఫుల్ నా అవర్ లోటస్ సీడ్స్ టేస్ట్ చేసేసి నేనైతే రివ్యూ కూడా చెప్పేశాను అద్భుతంగా ఉందని యూన్ టు ట్రై ఇట్ ఆమె లెమన్స్ తింటుంది కాబట్టి వద్దు ఇప్పుడు సో తర్వాత రోజు తినేస్తుంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి గట్టిగా అయిపోయి ఇలా ఉంటే చెడిపోవండి టెన్ డేస్ అయినా బాగుంటాయి ఫ్రిడ్జ్లో కూడా ఏం స్టోర్ చేసుకోవద్దండి బయట పెట్టుకోండి కావాలన్న వాళ్ళు ఫ్లేవర్ కోసం మీలాచి అలాంటివి యాడ్ చేసుకోండి బట్ నాకు యాజ్ ఆఫ్ దిస్ దీని టేస్టే బాగుంది సో ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ ఇట్ కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోండి ఇంకా మనం పూల్ మఖానతో ఎన్నో రెసిపీస్ చేసి మీకు నేను చూపిస్తాను నాకు తెలిసినవి కానీ చేసి చూపిస్తాను సో లెటర్స్ క్యాచ్ యూ ఆన్ వన్ మోర్ వీడియో విత్ పూల్ మఖానా అంటే దెన్ టేక్ కేర్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి